చైనాపై అమెరికా బ్రిటన్ భారత్ ఆగ్నేషియా దేశాలు ఆస్ట్రేలియా ఇప్పటికే చర్యలు ప్రారంభించాయి దాన్ని అంతు చూడాలని డిసైడ్ అయ్యాయి తాజాగా ఈయు సైతం తమ కఠిన చర్యలు ముమ్మరం చేసింది చైనాకి అన్ని రకాలుగా పట్టపగలే చుక్కలు చూపించాలని నిర్ణయించాయి ఈ మేరకు నిర్ణయాలు కూడా తీసుకున్నాయి ఇక రంగంలోకి దిగడమే మిగిలింది ఇదే జరిగితే డ్రాగన్ నామరూపం గల్లంతు కావడం ఖాయమని చెప్పొచ్చు ఇప్పుడు ఎక్కడ చూసినా చైనా ఆగడాలే బయటపడుతున్నాయి ప్రపంచం మొత్తం చైనా గురించి చర్చిస్తుంది మితిమీరిపోతున్న ఆ దేశ అరాచకాలను కట్టడి చేయాలని నిర్ణయించుకుంటున్నాయి ఈ విషయంలో యూరోపియన్ యూనియన్ సైతం ముందుకొచ్చింది గత మూడు నెలల ముందు వరకు డ్రాగన్ కి అనుకూలంగా వ్యవహరించిన ఈయు క్రమంగా కమ్యూనిస్టు దేశం దుర్మార్గాలను ప్రత్యక్షంగా చూస్తూ వస్తోంది దీంతో అది మున్ముందు తమకి కూడా ప్రమాదకరమని గుర్తించాయి దీనికి తోడు అంతర్జాతీయంగా చైనాకి పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో తాము కూడా ఆ దేశాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించింది ఇటీవల కాలంలోనే ఆ చర్యలు ప్రారంభించాయి బ్రిటన్ ఇప్పటికే చైనా కంపెనీల విషయంలో ఆంక్షలు విధించింది ఇక యూరోపియన్ దేశాలన్నీ ఇప్పుడు ఒక తాటిపైకి వస్తున్నాయి దుర్మార్గాలకు నిలవుగా మారుతున్న డ్రాగన్ దేశంపై మరిన్ని కఠిన చర్యలకు ప్లాన్ చేస్తున్నాయి ఈ మేరకు తాజాగా సమావేశమయ్యాయి త్వరలోనే ఆ దేశానికి చుక్కలు చూపించే చర్యలు ప్రారంభించబోతున్నట్టు ఈయు దౌత్యవేత్తలు తెలిపారు హాంకాంగ్ లో కొత్త భద్రతా చట్టానికి ప్రతిస్పందనగా ఈయు చైనాపై ప్రతివాద చర్యలను సిద్ధం చేస్తుందని కూటమి ఉన్నత దౌత్యవేత్త ఒకరు సోమవారం చెప్పారు అయితే ఈ విషయంలో రాయబారులు ఆర్థిక ఆంక్షలకు లోబడి ఉండరని తెలిపారు కొన్ని చర్యలకు ఈయూ సభ్య దేశాలలో విస్తృత మద్దతు లభించిందని పేర్కొన్నారు అయితే హంగేరీ గ్రీస్ దేశాలు చైనాతో సన్నిహిత వాణిజ్య సంబంధాలు కలిగి ఉండటంతో అవి రెండు చైనాపై చర్యలను ప్రతికూలంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో చర్యలకు సంబంధించి లోతైన చర్చలు జరగలేదన్నారు కానీ పశ్చిమ దేశాల మాదిరిగానే హాంకాంగ్ లోని బ్రిటిష్ కాలనీని కూడా అంతర్జాతీయ భద్రతా చట్టాన్ని ఆమోదించడానికి చైనా పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని ఈయు తీవ్రంగా ఖండిస్తుందన్నారు దీనిపై ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లేన్ ఇటీవలే స్పంది బీజింగ్ కు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ప్రతికూల పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని హెచ్చరించారు మరోవైపు ఈయు విదేశాంగ విధాన చీఫ్ జోసెఫ్ బోరెల్ బ్రసెల్స్ లో జరిగిన విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం మీటింగ్లోని పలు అంశాలను వివరించారు హాంకాంగ్ స్వయం ప్రతిపత్తికి పౌర సమాజానికి మద్దతు ప్రకటించడానికి యూరోపియన్ యూనియన్ సమన్వయ ప్రతిస్పందనను అభివృద్ధి చేయడానికి మేము అంగీకరించామని స్పష్టం చేశారు అయితే చైనాపై చర్యల్లో భాగంగా సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానంపై ఈయు ఎగుమతి నిషేధాన్ని హాంకాంగ్ విస్తరించాలని విదేశాంగ మంత్రులు చర్చించినట్టు ఆయన తెలిపారు హాంకాంగ్ ని చైనాకి తిరిగి బ్రిటన్ అప్పగించే నిబంధనల ప్రకారం మంజూరు చేసిన హాంకాంగ్ స్వయం ప్రతిపత్తిని కాపాడటానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు ఇక ఈయూ దేశాల్లో జర్మనీ ఛాన్సలర్ ఏంజెల్ మెర్కెల్ ఈయూ ప్రతిస్పందనకు మద్దతు ఇచ్చారు కానీ చైనాతో సంబంధాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపినట్టు ఆయన పేర్కొన్నారు ఈయు ప్రభుత్వాలు హాంకాంగ్ అధికారులతో తమ ఒప్పందాలపై చర్చలు జరిపే అవకాశం ఉందని తమ వద్ద ఉన్న హాంకాంగ్ విద్యార్థులకు స్కాలర్షిప్లను పెంచే ఛాన్స్ ఉందని హాంకాంగ్ పౌరులకు ఎక్కువగా వీసాలు ఇచ్చే అవకాశాలున్నాయని బోరెల్ చెప్పారు ఇరవై ఏడు ఈయూ దేశాలు చైనాపై తీసుకునే చర్యలను త్వరలోనే ఉమ్మడిగా ప్రకటించే ఛాన్స్ ఉందన్నారు ఇవే అమల్లోకి వస్తే చైనాకి పట్టపగలే చుక్కలు కనిపించడం ఖాయమంటున్నారు నమస్కారం అండి నేను మిశ్రవాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరో టీవీ హాయ్ దిస్ ఇస్ ఆర్యా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ ఆనంద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ